అభివృద్ధి దిశలో ముందంజలో ఉన్న పమిడిపాడు గ్రామ పంచాయతీ టీవీ 4G న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పమిడిపాడు గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి. రాత్రి నేలలో పట్టపగల్లా కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరుకు కొరత కనిపించదు. ఇలా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సేవ కార్యక్రమాలు అన్ని మాజీ సర్పంచ్ రావి శ్రీధర్ గారు చేశారు. అందుకే గ్రామస్తులు మనస్సులో చెరగని ముద్ర వేసుకొని జేజేలు పొందుతున్నారు ఈ మాజీ సర్పంచ్ రావి శ్రీధర్ గారు. జనం తూనువు ఆశా జనమే ముని శ్వాస ప్రజల తూనువు ధీమా ప్రజలకే నీ ప్రేమ జనం తూనువు ఆశా జనమే ముని శ్వాస ప్రజల తూనువు ధీమా ఎదురేది నిలువెత్తు ధైర్యం నీది నిన్నెవరు మరిచేది లేబర్ మనిషిని రైతునికి నాసు మాసుకి నువ్వు సర్కార్ పేదల అండము పెద్ద అన్నము నువ్వే కామా గాడ్ ఫాదర్ పోట్లాటము మా కష్టాల్లో మా కొరకు తల్లాడి తల్లాటము లేబర్ మనిషివి రైతు మునికివి చాసు మాసుకి నువ్వు సర్కార్ పేదల అండవు పెద్ద అన్నము నువ్వే కామా గాడ్ ఫాదర్ రైతు ఉనికిని కాసు మాసుకి నువ్వు సర్కార్ పేదల అండవు పెద్ద అన్నము నువ్వే కామా గాడ్ ఫాదర్ జనం తూ నువ్వు ఆశ జనమే ముని శ్వాస ప్రజలకు నువ్వు ధీమా గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రావి శ్రీధర్ గారు మాట్లాడుతూ తనని గ్రామస్తులు 2013లో తెలుగుదేశం పార్టీ తరఫున గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గ్రామస్తులు ఎన్నుకున్న తర్వాత పంచాయతీ నిధులు మరియు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 13-14 ఎస్టీఎఫ్ ఎస్సీ సప్లై నిధులు 2,40,00,000 వ్యయంతో కలగారి వారిపాలెం మాలంపాటి వారిపాలెం కృష్ణరాజు వారిపాలెం అనుబ్రోలు వారిపాలెం పమిడిపాడులో సైడ్ డ్రైనేజెస్ మరియు అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మించాలని వాటర్ షెడ్ నిధులు 70,00,000 వ్యయంతో చెరువుకి మరమ్మతులు చెక్ డ్యాంలు వేశారని ఎన్ఆర్జీఎస్ నిధులు 17,00,000 వ్యయంతో
శ్మశానం డంపింగ్ యార్డ్ నిర్మించారని, ఎస్సీఎఫ్సీ నిధులు 100,000 రూపాయల వ్యయంతో పంచాయతీ భవనంకి మరమ్మతులు చేశారని, ఎంపీ గ్రాంట్ 500,000 వ్యయంతో ఎస్సీ కమ్యూనిటీ హాల్కి ప్రహరీ గోడ నిర్మించారని, ఎంపీ గ్రాంట్ 500,000 వ్యయంతో కల్వర్స్ నిర్మించారని, ఎంపీ గ్రాంట్ మండల గ్రాంట్ నిధులు 13,00,000 వ్యయంతో బోర్లు కల్వర్స్ సీసీ రోడ్లు వేశారని, జెడ్పీ గ్రాంట్ 15,00,000 వ్యయంతో జెడ్పీ హై స్కూల్ కి ప్రహరీ గోడ నిర్మించారని, వెలిగేషన్ ఆర్ఎండ్బి నిధులు 2,00,000,000 వ్యయంతో చెక్ డ్యాంలు సై డ్రైనేజెస్ సీసీ రోడ్లు నిర్మించారని, ఆర్ఎండ్బి నిధులు 2,90,00,000 వ్యయంతో కలగాలి వారిపాలెం నుండి రాచపూడి వరకు తార్ రోడ్డు మరియు అనగ్రోలు వారిపాలెం నుండి కాకానిపాలెం వరకు మరియు ఎస్సీ కాలనీలో బీటీ రోడ్డు వేశారని, జనరల్ ఫండ్స్ నిధులు 10,00,000 వ్యయంతో కాంప్లెక్స్ నిర్మించారని, ఆర్డబ్ల్యూఎస్ నిధులు 25,00,000 వ్యయంతో వాటర్ ట్యాంక్ నిర్మించారని, ఎన్ఆర్జీఎస్ నిధులు 20,00,000 వ్యయంతో గ్రావెల్ రోడ్డు కల్వర్స్ నిర్మించారని, 1,50,000,000 వ్యయంతో సబ్స్టేషన్ నిర్మించారని మరియు గ్రామంలో బోర్లు మోటార్లు పైప్ లైన్లు వేశారని, అలాగే సంక్షేమ పథకాలు భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు, చంద్రన్న బీమా, సీఎం రిలీఫ్ ఫండ్స్, ఒంటరి మహిళ, ఎస్సీ ఎస్టీ బీసీ కాపు కార్పొరేషన్ లోన్స్, ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేయించారని, అలాగే పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సైడ్ కాలంలో మురికి తీయించి దోమలు ప్రబలకుండా దోమల మందును పిచికారీ చేయించారని మరియు మంచినీరులో బ్లీచింగ్ చల్లించి సకాలంలో మంచినీరు గ్రామస్తులకు అందించారని మరియు సకాలంలో ఎల్ఈడి వీధులెట్లు వెలిగేలా చూశారని మరియు గ్రామంలో 100% మరుగుదొడ్లు కట్టించినందున గ్రామాన్ని ఓడిఎఫ్ గా ప్రకటించారని మరియు వనమన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మరియు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటించారని, ఇంకా గ్రామంలో మాజీ సర్పంచ్ రావి శ్రీధర్ గారు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ 4G న్యూస్ తో వివరించారు. నా పేరు రావి శ్రీధర్, మాది పౌడిపాడు గ్రామం, కొరిసపాడు మండలం, ప్రకాశం జిల్లా. 2023 సర్పంచ్గా ఎన్నికయ్యాను. ఆ తర్వాత గ్రామ అభివృద్ధిలోనే భాగంగా తీసుకొని ఒక్కొక్క విభాగం నుంచి అన్ని రకాల ఫండ్స్ వీలున్నంత వరకు గ్రామానికి తేవటం జరిగింది. ఆ తెచ్చే భాగంలోనే విశేషంగా పెద్దలు గౌరవనీయులు అద్దెకి శాసన సభ్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు చేయూతనిచ్చున్నారు. వారికి కూడా మా గ్రామం తరఫున ప్రత్యేకమైన అభినందనలు. అలాగే గ్రామ పంచాయతీ నుంచి ఒక 30,00,000తో మరుగు కాలువల నిర్మాణం, మిగిలిన రమారమి 60-70,00,000 రూపాయల దాకా సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీ 13-14 ఆర్థిక సంఘం, దానిలోనే కొంత ఆర్డీఎఫ్ కానీ ఎస్డిఎఫ్ కానీ ఒక 26,00,000 రూపాయలు కూడా ప్రభుత్వం వారు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కృష్ణరాజువారిపాలెం ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే గారి సహకారంతో 47,00,000 రూపాయలు మరుగు కాలువలు మరియు సిమెంట్ రోడ్ నిర్మాణం ఎస్సీ సబ్ప్లాన్లో మంజూరైంది. అవి కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే ఆర్ఎండ్బిలో 1,50,00,000తో పౌడిపాడు సొసైటీ దగ్గర నుంచి హై స్కూల్ వరకు మరుగు కాలువలు మరియు 1,75,00,000తో నిర్మాణం చేపట్టడం జరిగింది సిమెంట్ రోడ్డు. అలాగే కనగాలవారిపాలెంటూ మాలంపాటి వారిపాలెం రాచపూడి వరకు ఆర్ఎండ్బిలో తార్ రోడ్డు నిర్మాణం 2,00,000 రూపాయల నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే మిగిలిన శివారు గ్రామాలన్నీ కనగాలవారిపాలెం కానీ కృష్ణరాజువారిపాలెం కానీ అనుబ్రోల వారిపాలెం కానీ కాకానివారిపాలెం ఎస్సీ కాలనీ కానీ పౌడిపాడు ఎస్సీ కాలనీలు బీసీ కాలనీలు ఓసీ కాలనీల అంతర్గత సిమెంట్ రోడ్ నిర్మాణం దాదాపుగా 95% పూర్తి చేయడం జరిగింది. వీలున్నంత వరకు ప్రయత్నంగా కష్టపడితేనే ఇన్ని చేయగలిగాం. అలాగే వాటర్ షెడ్ నిర్మాణంలో చెక్ డ్యామ్స్ ఒక 40,00,000కి, ఒక 20,00,000 రూపాయల చెరువులు రిపేర్లకి, అట్లాగే చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్కి మొత్తం ఒక 70,00,000 రూపాయలు నేను చైర్మన్గా ఉన్న వాటర్ షెడ్లో కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో అవి కూడా పూజ చేయడం జరిగింది. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నీరు చెట్టు కింద ప్రోగ్రాంలో 1,00,000 రూపాయల వాటర్ షెడ్లు 4 పాతికలు నిర్మాణం జరిగింది. అన్నీ కూడా వాగుల నిండా నీళ్ళు ఉంటాం, అన్ని విజువల్స్ తీసుకున్నా కూడా సక్సెస్ఫుల్గా అవి ఏ విధంగా చేపట్టామో తెలుస్తాయని తెలియజేసుకుంటున్నాను. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎస్సీ సబ్ప్లాన్లో అనుబ్రోల వారిపాలెం ఎస్సీ కాలనీ టు కాకాని వారిపాలెం ఎస్సీ కాలనీ 90,00,000 ఎమ్మెల్యే గారు కష్టపడి మంజూరు చేయడం జరిగింది. దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఉన్నాం.
అది కూడా తారు రోడ్డుగా ఉండటం వల్ల శివారు గ్రామాలు కానీ రాకపోకలు కానీ మాకు ఎక్కడా కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా దాదాపుగా 90% రోడ్లన్నీ పూర్తి చేసాం. అలాగే 700 సెట్లతో ఎల్ఈడి సెట్లు ఏర్పాటు చేయ జరిగింది గ్రామంలో. పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి పంచాయతీ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి ఉన్నాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారి 25 లక్షల రూపాయల ఎస్సీ కాలనీ మాదిగపల్లిలో కట్టి ఉన్నాం, అది కూడా రన్నింగ్లో ఉంది. అలాగే హై స్కూల్కి జిల్లా పరిషత్ నుంచి చైర్మన్ గారి సహకారం, ఎమ్మెల్యే గారి సహకారంతో 15 లక్షల రూపాయల ప్రహరీ నిర్మాణం చేపట్టాం. ఎంపీ గారి సహకారంతో వారి ఫండ్ నుంచి, శ్రీరామ్ మాల్యాద్రి గారి ఫండ్స్ నుంచి బాపట్ల 5 లక్షల రూపాయలతో ఎస్సీ కాలనీ కాంపౌండ్ వాళ్ళు, 5 లక్షల రూపాయలతో మాలంపాటి వారి పాలంటూ రాజ్పూడి మధ్యలో కల్వర్టు, 2 లక్షల రూపాయలతో బోర్లు వేయటం జరిగింది. వారు కూడా మా గ్రామానికి పనిచేసి ఉన్నారు ఎంపీ గారు, వారిని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఈజీఎస్లో డంపింగ్ యార్డ్ కానీ, శ్మశానం కానీ, అలాగే కొన్ని గ్రావెల్ రోడ్లు, ఒక కల్వర్టు, వీలున్నంతవరకు అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసాం. దాదాపుగా సబ్స్టేషన్ నిర్మాణం కూడా 1.5 కోట్ ఎమ్మెల్యే గారు మంజూరు చేశారు, దాన్ని కష్టపడి తీయడం జరిగింది, అది కూడా స్టార్ట్ చేసి ఉన్నాం. అన్నీ ఏం పెండింగులు లేకుండా వీలున్నంత వరకు పనులు చేసాం. అలాగే ఓఏపీ వితంతు, ఒంటరి మహిళ, వికలాంగులు, అన్ని రకాల ఓఏపీలు కానీ అన్నీ కూడా విపరీతంగా ఫంక్షన్స్ మండలంలోనే అత్యధికంగా నమోదు కాబడింది. రమారవి నెలకు మా ఊర్లోనే 30 లక్షల రూపాయల దాకా ఇవ్వటం జరుగుతుంది. ఇంకపోతే ఫర్దర్ యాక్టివిటీస్, చంద్రన్న బీమాలు కానీ, సహజ మరణం 2 లాక్స్ క్లెయిమ్స్ కానీ కూడా ఎక్కువగా ఇప్పించడం జరిగింది. డాక్రా లోన్లు ఇప్పించడం జరిగింది ఎమ్మెల్యే గారి సహకారంతో. సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా ఎల్ఓసీలు కానీ విపరీతంగా తెచ్చున్నాం, 100,000 రూపాయలు. లివర్ ట్రాన్స్ఫరేషన్కి కానీ, అలాగే డెఫెండెమ్ సర్జరీస్కి కానీ 6.5 లక్షలు, 15 లక్షలు అలా ఎన్నో తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. 2 లాక్స్, 1 లాక్స్, అలాగే మోకీళ్ళ మార్పిడికి కానీ దాదాపు 5 లక్షల రూపాయలు అటుకే ఈ ఊర్లో తేవడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాల్లో అన్నిట్లో వీలున్నంతవరకు ఎమ్మెల్యే గారి సహకారంతో అందరికంటే ముందుగానే పనిచేయటం జరిగింది. అదేవిధంగా కూడా సకాలంలో అన్ని పనులు పూర్తి చేసాం. ఇంకొక డ్రింకింగ్ వాటర్ అనుకున్న సమయం చాలలేదు, అది ఒక్కటే కొంచెం వెనకబడి ఉన్నామని తెలియజేస్తూ, ఈ టీవీ 4G వారికి మా గ్రామం తరపున, నా తరపున వారు ఎంతో ఉన్నతంగా ఎదగాలని, ఇలాంటి న్యూస్లు ఎన్నో కవర్ చేసి ప్రత్యేకంగా వాళ్ళ పాత్ర ఈ జిల్లాలో ముందుకెళ్లాలని కోరుకుంటూ, నా అవకాశం ఇచ్చిన టీవీ 4G వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నా. మాజీ సర్పంచ్ రావి శ్రీధర్ గారు ఎన్నికైన తర్వాత గ్రామంలో చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూశారని, ఇంకా గ్రామంలో మాజీ సర్పంచ్ రావి శ్రీధర్ గారు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు టీవీ 4G న్యూస్ తో వివరించారు. ప్రకాశం జిల్లా అండి, కోర్చిపాడు మండలం పవన్పాడు గ్రామం అది. నా పేరు రేపూర్ రవి గారు. అక్కడ పవన్పాడు గ్రామంలో చాలా అభివృద్ధి అనేది కార్యక్రమాల్లో మాకు గ్రామ సర్పంచ్ గారు, మాకు రావి శ్రీధర్ గారు అని సర్పంచ్గా మాకు ఉన్నాడు. మాకు అన్ని పనులు, మాకు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాకు ఎస్సీ కాలనీలో ట్యాంకీ ఒకటి కట్టించాడు, అలాగానే వాటర్ ట్యాంక్ అది, అలాగనే హై స్కూల్కి చుట్టూ పిల్లలకు పహరీ గోడలాగా కట్టించాడు, అలాగనే మాకు శ్మశానాలకి ఒక అక్కడ పహరీ గోడ మంచి శుభ్రంగా కట్టించాడు, అలాగనే డంపింగ్ యార్డు భాగశుద్ధం కట్టించాడు, అలాగనే సిమెంట్ రోడ్లు బ్రహ్మాండంగా వేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మేము చూసింది ఒక సిమెంట్ రోడ్డు కాదు, ప్రతి గల్లీకి సిమెంట్ రోడ్డు, చిన్న గల్లీలకు కూడా వేశారు. అలాగనే పంచాయతీ ఆఫీసు రూములు అవన్నీ మాకు అభివృద్ధి చేశారు. అట్లాగనుకున్నా మాకు కరెంట్ ఆఫీస్ అనేది మాకు అసలుకి ఇబ్బందికరంగా ఉండేది, మాకు కరెంటు అలాంటిది మాకు కరెంట్ ఆఫీస్ ఒకటి తీసుకొచ్చాడు. ఇదికి బజార్ లైట్లు బ్రహ్మాండంగా వెలుగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమంలో మా ప్రెసిడెంట్ గారు రావి శ్రీధర్ గారు అభివృద్ధి కార్యక్రమం అన్నీ చేసేవాడు. అలాగనే ప్రతి రోడ్డు కూడా మాకు కాలుకు మట్టి కాకుండా ప్రతి విషయంలో పాల్గొని గొంతులు సందులకు కూడా వేసేసాడు. మాకు అభివృద్ధి బాగా జరిగింది బాబు.